హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఇక్కడ వీడియో వచ్చేసి ఈవినింగ్ అలా స్టార్ట్ అయిపోయిందండి. సో ఎంత తుంటరి పిల్లలు అయిపోయారంటే, సో నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసము ఈ విధంగా పల్లీలన్నీ తీసి పెట్టేసుకుంటున్నాము. ఈవినింగ్ ఏమి నేను మా సిస్టరు అస్సలు చెయ్యనివ్వట్లేదండి. మిన్ను టెడ్డీ వచ్చేసి మామూలు అల్లరు కదా, ఇక్కడ చూసారు కదా మీరు, అందులో నుంచి అన్నీ పడేస్తున్నారు, విసిరేస్తున్నారు, ఆ కొంచెం కూడా తీయనీయట్లేదు. కింద చెత్త తీసి లోపల వేస్తున్నారు, లోపలి తీసి కింద వేస్తున్నారు. అసలు ఎంత ఫన్నీగా ఉందంటే, ఇద్దరికి ఒకరికొకరు పోటా పోటీగా చేస్తున్నారు. ఇంకా మొత్తం ఏంటి, మిన్ను అయితే ఇంకా చాటలో మొత్తమే పడుకున్నాడండి. టెడ్డీ లేచి మరి తీసి విసిరి పడేస్తుంది. అమ్మో అసలు ఎంత హుషారంటే, మిన్ను టెడ్డీ వచ్చేసి అక్కడ పక్కన ఇంకా మా పెద్దోడు చూసి నవ్వుతా ఉండు. పాపం మా పెద్ద బాబు ఏంటంటే డైలీ, ఇంకా పెద్దోడు అవుతుండే కదా, కొంచెం అల్లరి తగ్గుతుంది. వాళ్ళు అలా చేస్తుంటే తిట్టుతున్న అంటే పక్కన కూర్చొని తిడుతున్నాడు తప్ప ఏమనట్లే. ఎంత తీసుకువెళ్ళి ఎక్కడ దూరం వదిలేసినా కూడా మళ్ళీ వచ్చి గబగబ అన్నీ పడేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా ఎంత చెత్త చెత్త చేశారు. సర్లే పోనీలే కాసేపు, నేనేమో తీసి పక్కన పెడుతున్నానా, మళ్ళీ వచ్చేస్తున్నారు. ఇంకా మా సిస్టర్ వచ్చేసి ఆడుకోనీలే కాసేపు అని. అసలు కొంచెం కూడా అండి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్. అసలు మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది, ఎలా అంటే మీద పడి రక్కేస్తున్నారు ఇద్దరు. ఇంకా ఎక్స్పెషల్ మా మిన్ను చూడండి, మొత్తం చాటలోనే పడుకున్నాడు. ఎంత కామెడీగా అనిపించిందంటే, అసలు అవి తీయడమేమో కానీ, లోపల ఉన్న పల్లీలు చెనక్కాయ నుంచి ఆ పల్లీలు వలవడమేమో కానీ, వీళ్ళందరి మాత్రం నవ్వి నవ్వి పడిపోయాము. ఇంకా ఏంటి, మిన్ను వచ్చేసి ఆ చాటలు మొత్తం పడుకోనంత ముందుకు అనుకుంటే టెడ్డీ మొత్తం మిన్ను మీద పడిపోయి తను పక్కకు జరగాలి. అక్కడ కూడా వాళ్ళిద్దరు కొట్లాట, మిన్నుకి టెడ్డీకి అస్సలు పడతలేదండి. ఇంకోటి ఏంటంటే, మంచిగా టెడ్డీది వచ్చేసి హెయిర్ బాగుంటుంది కదా, థిక్గా ఉంటుంది. మిన్నుకి అది ఒక్కటే, ఏమన్నా టెడ్డీని ఏమైనా ఇబ్బంది పెట్టాలి, ఏమైనా చేయాలంటే హెయిర్ పట్టుకొని లాగేస్తాడు, అలా ఉంటుంది. ఇద్దరికి అస్సలు పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. టెడ్డీ వచ్చేసి ప్రేమగా దగ్గరికి తీస్తుంటుంది, కానీ మిన్నుకు చిరాకు, అస్సలు దగ్గరికి తీసినా కూడా వదిలేడు. నెక్స్ట్ వచ్చేసి అదంతా నేను తీసి ఒక కవర్లో వేస్తే చక్కగా ఇక్కడి నుంచి పక్కకు పోయి టెడ్డీ మొత్తం అదంతా తీసి పడేస్తుంది. అంతలా అల్లరి చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు ఉంటే సందడే వేరండి. సో అల్లరి ఉంటుంది కామన్, మనం కూడా ఇంకా దాన్ని ఎంజాయ్ చేయాలి అంతే, ఏం చేయలేం. వాళ్ళు చెప్పిన వినరండి, ఆ ఏజ్కి ఏం అర్థం కాదు కాబట్టి చెప్పిన అస్సలు వినరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నైట్ డిన్నర్కి ఏంటి బ్రోకెన్ వీట్ తోటి మంచిగా కిచడీ చేస్తున్నాను. చాలా చాలా హెల్దీ అండి. బ్రోకెన్ వీట్ అంటే అదేమంటారు, రవ్వ అంటారు కదా, దొడ్డు రవ్వ అంటారు. ఎంత మంచిదంటది, చాలా చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు నైట్కి చేస్తున్నాను డిన్నర్కి పిల్లలకి. సో ఇంకా పెద్ద మామూలుగా అయితే 9th month నుంచి పెట్టేసేయొచ్చండి, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, టెన్షన్ అస్సలు లేదు. మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలని వేసుకోండి, గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మిన్నుకి టెడ్డీకి ఇప్పుడు డిన్నర్కి నేనైతే ఇప్పుడు డిన్నర్కి పెడుతున్నాను ప్రెజెంట్గా అయితే. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. సో 9 months బేబీస్ అలా అయితే ఆఫ్టర్నూన్ పెట్టండి, ఇంకా 10 above ఉంటే నైట్ కూడా పెట్టేసేయచ్చు. చాలా హెల్దీ అండి. నేను వచ్చేసి ముందే నానబెట్టేసుకున్నాను, ఒక 2 tablespoons పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనకి నెయ్యిలో చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాతకి డైరెక్ట్గా ఇంకా పెసరపప్పు వేసుకున్నాను. నానింది చూసారు కదా, చక్కగా నానింది, చాలా బాగుంటుందండి. సో చాలామంది ఏంటంటే రైస్తో పెడుతుంటారు కిచిడి రెగ్యులర్గా, అంటే ఊరికి ఇంకా రైస్తోనే పెడుతుంటారు. అలా కాకుండా ఇలా వీటితో పెట్టండి, బ్రోకెన్ వీట్ తోటి. దొడ్డు రవ్వ అంటారండి ఇది, చాలా మంచిది. ఈవెన్ పిల్లలే కాదు మనం తిన్నా కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే, షుగర్ ఉన్న పేషెంట్స్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, స్వీట్లెస్ కదా, చాలా బాగుంటుంది, ఫ్యాట్ కూడా ఉండదు కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఈ విధంగా కిచడి చేసుకొని తినండి, హ్యాపీగా తినేసేయచ్చు అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లలకే కాదు, ఈవెన్ మా ఏంటి 2 years above బేబీస్కి అంటే కిడ్స్ కూడా ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చామనుకోండి, హ్యాపీగా తినేస్తారు, మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఇన్ని వెజిటేబుల్స్ వేసాము, పెసరపప్పు, కిచడి అంటే ఆ ఫ్లేవర్ మొత్తంని చేంజ్ చేసేది పెసరపప్పు అండి, చాలా బాగుంటుంది పెసరపప్పుతో.
సో ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాతకి నేను మిన్నుకి టెడ్డీకి చేస్తున్నాను కాబట్టి ఒక 1 కప్ అలా తీసుకున్నాను. దొడ్డు రవ్వ తీసుకొని అదే నెయ్యిలోనే మంచిగా మగ్గిన వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇద్దరు ఇంకా పెద్దవాళ్ళే అయిపోయారు కాబట్టి ఇద్దరికి కారం కొంచెం అలవాటు చేస్తున్నాము. కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా లైట్గా కారం వేస్తున్నాను. ఎక్కువ కారం వేయొద్దండి, ఎంత అట్లీస్ట్ అలవాటు చేయాలి కానీ ఎక్కువ కారం వేయద్దు, వాళ్ళకి ఇంకా సెన్సిటివే ఉంటుంది కాబట్టి లోపల. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 4 to 5 విజిల్స్ వేస్తున్నాను, చక్కగా కుక్ అయిపోతుంది. అంత పెద్దగా ఉన్నా మా టెడ్డీ ఏంటంటే ఇంకా మెత్తగానే తింటుందండి. 1 అంటే మొన్ననే అయినా కూడా మొన్ననే కదా 1 ఇయర్ అయిపోయింది, ఎక్కువ అంటే రఫ్గా తినలేదు మనలాగా రెగ్యులర్గా. సో కొంతమంది బేబీస్కి టైం పడుతుంది డైరెక్ట్ మనలాంటి రెగ్యులర్ ఫుడ్ తినాలంటే, సో ఇలా పెట్టినా నో ప్రాబ్లం. వాళ్ళు ఏదో ఒకటి హెల్దీ ఫుడ్ తినాలంటే మనకి డైరెక్ట్గా రెగ్యులర్ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలని ఏం లేదు. సో 1 ఇయర్ అయినంత మాత్రాన పెద్దపిల్లలు ఏం కాదు కదా, ఇంకా చిన్నవాళ్ళే. సో నిదానంగా అలవాటు చేస్తూ ఉండాలి. ప్యూరీస్ కూడా పెట్టాలి. 1 ఇయర్ చాలామంది నన్ను కింద కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అక్క 1 ఇయర్ అయిపోయింది ప్యూరీస్ పెట్టొచ్చు అని. ఎందుకు పెట్టకూడదు అండి, పెట్టొచ్చు. వాళ్ళకి ఇష్టమైతే మనకు పెద్ద అండ్ 2-3 ఇయర్స్కి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్ అయితే ఉగ్గు ఇవ్వచ్చు అక్క అంటున్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయినంత మాత్రాన వాళ్ళు పెద్దపిల్లలు ఏం కాదండి, వాళ్ళు చాలా టైం పడుతుంది. ఇంకో కొంతమంది పిల్లలకైతే చాలా చాలా టైం పడుతుంది మామూలు ఫుడ్ తినడానికే. సో అన్నీ ఇచ్చేసేయండి, వాళ్ళు ఏది తింటున్నారో అది ఇవ్వండి, అటుకులు ఇవ్వండి, పోహా ఇవ్వండి. సో అది కంటిన్యూగా కాకుండా వాటిపైననే డిపెండ్ అవ్వకుండా మధ్య మధ్యలో ఇలా రైస్, కిచిడి, కర్డ్ రైస్ ఇలాంటివి ఇచ్చుకుంటూ అది కూడా కంటిన్యూ చేయండి. మొత్తము ఎన్టీ సెరలాక్స్ పైననే ఉండకూడదు, ఓకేనా? ఒకేసారి స్టాప్ చేయకూడదు, ఒకేసారి పెట్టకూడదు, చూసుకుంటూ పెట్టేసేయండి. టెడ్డీకి కూడా అంతే. ఇప్పుడు స్టిల్ 1 ఇయర్ కంప్లీట్ అయినా కూడా మేము అటుకులు అవి పెడుతూనే ఉన్నాము. టెడ్డీ ఏంటంటే తినడమే కష్టము, చాలా చాలా కష్టము. అలాంటిది ఇంకా అవి కూడా స్టాప్ చేస్తే ఇంకా అస్సలు తినలేదు. ఇంకోటి ఏంటంటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగా తిన్నది ఈ రవ్వతోటి కిచిడి, సూపర్గా తిన్నది టెడ్డీ, మంచిగా అనిపించింది. ఇంకా మిన్ను విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మిన్ను హ్యాపీగా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయారు, మంచిగా తినేశారు. ఇంకా నేను డిన్నర్ వచ్చేసి ఇద్దరికి మిన్నుకి టెడ్డీకి కూడా 9-9:30 మధ్యలో పెట్టేస్తామండి. తినగానే వెంటనే ఏం పడుకోరు, మళ్ళీ ఇంకొకసారి ఫైటింగ్ చేసుకోవాలి, మళ్ళీ కొట్టుకోవాలి, మళ్ళీ ఆడుకోవాలి, మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి. పిల్లలు కదా ఊరికే మురికి మురికి అవుతుంటారు బాగా ఆడుకొని, వాళ్ళు బొర్లడము. ఎంత ఇల్లు నీట్గా ఉన్నా కూడా పిల్లలు ఆడే ఆటకి బట్టలు ఊరికైనా మురికి అవుతాయండి. ఇంకా నేనైతే ఊరికూరికైనా చేంజ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరు ఇంకా డిన్నర్ తినడం అయిపోయిందండి. టైం వచ్చేసి 9:45 అవుతుంది. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఆడుకుంటున్నారు. సో మా పెద్దోడి సైకిల్ని అయితే రౌండప్ చేశారండి ఇద్దరు, మిన్ను టెడ్డీ. పాపం మా పెద్దోడిని ఆ సైకిల్ పైన అస్సలు ఆడుకోనివ్వట్లేరు. అక్కడి నుంచి మిన్ను నెట్టేస్తుండు, ఇక్కడి నుంచి టెడ్డీ గుంజేస్తుంది. వాటి సైకిల్ అంటే ఇద్దరికి ఎందుకు అంత ఇష్టము, వాడిని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా పెద్ద బాబు వచ్చేసి వాడిని తీసుకో, మా దీని పొట్టిదాన్ని తీసుకో, మిన్నుని తీసుకొని చిరాక్ చిరాక్ చేస్తుండు. ఎంత తీసుకున్నా మా మిన్ను ఆగడండి. ఆ సైకిల్ చూస్తే చాలు, ఇంకా గబగబ పరిగెత్తుకుంటూ వాళ్ళన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇక్కడ టెడ్డీని వచ్చేసి వాకర్లేసి కట్టేశాను, అయినా కూడా ఆ సైకిల్ పట్టుకోవడానికి. ఏంటంటే ఇద్దరు చిన్నోళ్ళే కానీ మా పెద్ద బాబుని రౌండప్ చేసి బాగా ఇరిటేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా దొరికిందేనని ఛాన్స్, మిన్ను చూడండి, ఇంకెవరు లేరు ఇక్కడ, నేనున్నాను, మిన్ను నన్ను చూడలేదు. ఛాన్స్ దొరికితే చాలండి టెడ్డీ హెయిర్ పట్టుకుని లాగేస్తాడు మిన్ను, చూడండి. నేను ఉన్నాడని చూసుకోలేదు, అలా ఉంటుంది ఇక్కడ ఫైటింగ్. కానీ ముగ్గురు ఒక దగ్గర అస్సలు ఉండలేరు, ఈ ముగ్గురు కొట్టుకోవడమే ఉంటుంది. చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదు. నెక్స్ట్ ఇంకా మిన్నుకు ఒక బైక్, మిన్నుకు ఒక బండి ఇచ్చేసాను, టెడ్డీ వాకర్లో ఉంది. నెక్స్ట్ మా పెద్దోడు వచ్చే సైకిల్ పైన ఆడుకుంటున్నాడు. సో ముగ్గురికి 3 బండ్లు అన్నట్టు, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారేమంటే కాసేపు ఆడుకొని మిన్ను వచ్చేసి ఆగి ఎక్కి కూర్చున్నాడు అండి ఆ బండి. కూర్చొని ఇంకా అది ముందు సైకిల్ లాగా నడపడానికి ట్రై చేస్తాడు, బట్ అది ముందుకు మూవ్ అవ్వట్లేదు.
సో ఇలా ఉన్నాయి ఆటలు. టైం మామూలుగా బేసిక్గా మిన్ను వచ్చేసి 11:30 వరకు పడుకుంటాడు. ఇంకా టెడ్డీ వీళ్ళందరూ వచ్చాక బాగా ఆటలు స్టార్ట్ అయినాయి. పిల్లలకి పిల్లలు కనిపించేస్తే బాగా ఆడుకుంటారు కదా, ఇంకా అందరు ఆడుకుంటూ ఆడుకుంటూ 12:30 వరకు కూడా పడుకోవట్లేరండి. మార్నింగ్ ఏమో మా పెద్ద బాబుకి స్కూల్ ఉంది, వాళ్ళిద్దరితో పాటు మా పెద్దోడు కూడా ఆడుకుంటూనే ఉంటున్నాడు. మార్నింగ్ లేట్ అయిపోతుంది లేవడానికి. ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి ఇంక ఈ పిల్లల్ని పడుకోబెట్టాలి. వీళ్ళు అస్సలు పడుకునేటట్టు ఏం కనిపించట్లేదు. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే తప్ప పడుకోరు. ఫాస్ట్గా మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా పడుకోబెట్టేసేయాలి. ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే, ఇప్పుడే లేసారేమో అనేలాగా ఉన్నారు. ఇంకా నైట్ పడుకునే ముందు కూడా ఫ్రెష్ అప్ చేస్తామండి పిల్లల్ని కొంచెం, ఎందుకంటే ఆడుకొని ఆడుకొని ఉంటారు కదా వాళ్ళు, ఫ్రెష్గా ఉంటే తొందరగా పడుకుంటారు. అలానే మనం పడుకోబెట్టామనుకోండి మధ్యలో చిరాకు చేస్తారనేసి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.